వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. ఈరోజు కరెంట్ పాలిటిక్ సంబంధించి ప్రధానంగా మీరు పేపర్లో చూసుంటారు, ప్రముఖ రచయిత ఉపన్యాసకుడు అయినటువంటి శివకేడ్ అనేటువంటి ఆయన సుప్రీంకోర్టులో ఒక పిల్ వేశాడు. పబ్లిక్ ఇంట్రెస్టెడ్ లిటిగేషన్స్ అని అంటాం, లేదా తెలుగులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అని అంటారు. ఈ వ్యాజ్యంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ప్రస్తుత కాలంలో నోట NOTA నన్ ఆఫ్ ది అబోవ్ అంటారు, లేదా పై వన్లో ఎవరు కాదు. ఇప్పుడు ప్రస్తుతం మన ఎన్నికల్లో నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చినా ఆ ఎన్నికలను రద్దు చేయటం లేదు. నోటాని పక్కన పెట్టి పైన ఎవరైతే పోటీ చేసినటువంటి అభ్యర్థుల్లో పోలై చెల్లిన ఓట్లలో ఎక్కువ ఓట్లు ఎవరికైతే వస్తున్నాయో వారిని విజేతగా ప్రకటిస్తా ఉన్నారు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది. అయితే ఈ శివకేడ్ అనేటువంటి ఆయన ఏమన్నాడనంటే, ఇప్పుడు నోటా ఎందుకని పెట్టాం, ఏదైనా ఒక ప్రాంతంలో పోలై చెల్లినటువంటి ఓట్లలో ఎక్కువ ఓట్లు నోటాకు వస్తే అక్కడ అన్ఫిట్ అయినటువంటి అభ్యర్థి ఉన్నాడనే కదా నోటాను పెట్టడం జరిగింది గతంలో. మరి ఇప్పుడు పోలై చెల్లిన ఓట్లలో నోటా అనేటువంటి దానికి కానీ ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎన్నికలను రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు అనేటువంటి వాటిని పెట్టాలి, మరియు ఇప్పుడు ఆ నోటాకి ఎక్కువ వచ్చినటువంటి నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి అభ్యర్థులు కనీసం 5 సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండే విధంగా నియమాలు రూపొందించే విధంగా మీరు పార్లమెంట్ను ఆదేశించండి అని ఒక పబ్లిక్ ఇంట్రెస్టెడ్ లిటిగేషన్ అనేటువంటి దాన్ని సుప్రీంకోర్టులో వేశారు శివకేడ్ అనేటువంటి ఆయన. సుప్రీంకోర్టు దాన్ని స్వీకరించింది, దీని మీద సమాధానం మీరు చెప్పండి అని చెప్పి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఒక షోకాజు నోటీసు కూడా ఇచ్చింది. అయితే 2004 సంవత్సరంలో నోటా అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి PUCL అనేటువంటి సంస్థ, పబ్లిక్ ఇంట్రెస్టెడ్ లిటిగేషన్ అనేటువంటి సంస్థ, సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు లేదా ఒక పిటిషన్ వేసినప్పుడు 2013 సంవత్సరంలో సుప్రీంకోర్టు PUCL పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనేటువంటి ఈ సంస్థకి మరియు కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి వ్యాజ్యం, దీన్నే సింపుల్గా మనం ఏమంటామంటే PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగినటువంటి వ్యాజ్యంలో మనకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఓటర్కి ఒకవేళ నచ్చకపోతే తన యొక్క ఓటుని నోటాకి వేసే విధంగా ఈవీఎం బాక్సుల మీద నోటా అనేటువంటి బటన్ ఉండాలి అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇలా ఓటు అనేటువంటి దాన్ని నోటాకి వేయడం అనేటువంటిది కూడా, లేదా పోటీ చేసినటువంటి అభ్యర్థులను వ్యతిరేకించడం కూడా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 19 క్లాజ్ 1 సబ్ క్లాస్ మాలియ ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుల భాగం అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఈ తీర్పును అనుసరించి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది 2013 సంవత్సరంలో నోటా అనేటువంటి దాన్ని ఈవీఎం బాక్సుల మీద ప్రవేశపెట్టడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా మనకు మీరంతా కానీ చూసినట్లయితే ఈవీఎం బాక్స్ ఈవీఎంలు 2013 సంవత్సరంలో ఢిల్లీ విధానసభకు జరిగినటువంటి ఎన్నికల్లో, అదేవిధంగా రాజస్థాన్ మధ్యప్రదేశ్ విధానసభకు జరిగినటువంటి ఎన్నికల్లో ఉపయోగించడం జరిగింది. 2014 సంవత్సరంలో లోక్సభకు జరిగినటువంటి జనరల్ ఎలక్షన్ నుంచి దేశవ్యాప్తంగా ఈవీఎంలు కలిగిన సారీ నోటా కలిగినటువంటి ఈవీఎంలని అందుబాటులోకి తీసుకొచ్చారు. సో ప్రస్తుతం లోక్సభకి పోటీ చేసేటువంటి అభ్యర్థులకి నోటా అనేటువంటిది వైట్ కలర్లో ఉంటుంది, అదే విధానసభకి పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి నోటా గానైతే పింక్ కలర్లో ఉంటుంది ప్రస్తుత కాలంలో. సో మీ అందరికి కూడా తెలుసు ఈవీఎం ఇలా ఉంటుంది కదా. సో ఈవీఎం ఇలా ఉన్నప్పుడు లాస్ట్ బటన్ వచ్చేసి ఇక్కడ మనకు నోటా అనేటువంటి బటన్ ఉంటుంది. అయితే మన భారతదేశంలో నోటా పెట్టినా కానీ అందుకు వాల్యూ అనేటువంటిది రావటం లేదు. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు చాలా సందర్భాల్లో కొంతమందిని విమర్శిస్తున్నారు, కొంతమంది రాజకీయ పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు నోటాకి రానన్ని ఓట్లు కూడా వస్తే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారని. అంటే నోటాకి వాల్యూ అనేటువంటిది లేదు ఇక్కడ, ఎక్కువ వచ్చాయా తక్కువ వచ్చాయా అనేటువంటిది. వాస్తవంగా మనం కానీ చూసినట్లయితే మన భారతదేశంలో 2009 సంవత్సరంలోనే ఛత్తీస్గఢ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా అనేటువంటి దాన్ని ఉపయోగించారు. గతంలో DOO ఎగ్జామ్లు అడిగారు, ఇది DOO ఎగ్జామ్ 2013లో నిర్వహిస్తే ఆ DOO ఎగ్జామ్లు అడిగారు. భారతదేశ